రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను ఓటు బ్యాంక్ గా వినియోగించుకుంటున్న రాజకీయ పార్టీలు బీసీలకు న్యాయం చేయడంలో వైఫల్యం చెందారని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. కాపులను బీసీల్లోకి చేర్చడానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించిన బీసీ గర్జన సభలో పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్లు ముగుస్తున్నా నేటికి ఇంకా బీసీలు ఉపాధి కోసం ప్రత్యామ్నాయాలపై ఆధారపడిన పరిస్థితి వచ్చిందనన్నారు. ప్రధానమంత్రి మోడీ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లు సైతం బీసీల ఓట్లతో గెలిచి గద్దె నెక్కారంటూ దుమ్మెత్తిపోశారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ సాధించేందుకు పోరాడుతున్నామని, అందుకు ఉద్యమాల గడ్డ చీరాల కేంద్రంగా పోరాటం చేస్తామని చెప్పారు. కులాన్ని చూసి ఓటేస్తున్నారు. 1% జనాభాలైనటువంటి కులాలు కూడా వాళ్ళందరూ ఒకటై పార్టీలను పక్కకు పెట్టేస్తారు, అధికారం పక్కకు పెట్టేస్తారు. కులం వాళ్ళ కులం నాయకుడు ఎవరైనా నిలబడితే చందాలు ఇచ్చి ప్రచారం చేసి తిరిగి వాళ్ళందరూ కూడా కుల పార్టీని గెలిపించుకుంటారు. మనల్లు మన బీసీలు మన కులపోళ్ళు మనల్లు మనం ఏమున్నామో కాంగ్రెస్ బీసీలు అయినట్టు మీరందరూ కూడా అమాయకంగా ఓట్లేయడం వల్లనే మన టికెట్ ఇవ్వడం లేదు, మన రాజ్యాధికారం రావడం లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు, మన పిల్లల చదువు కూడా ఏదైనా ఓట్లాడి హాస్టల్ స్కాలర్షిప్లు ఫీజులు రిజర్వేషన్లు ఎట్టిస్తే అవి వస్తున్నాయి కానీ ఈ పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రావడం లేదు. అందుకే మన అదృష్టము మన నొసమ లేదు, దేవుని దగ్గర లేదు, మన ఓట్ల ఉన్నది. అందుకే కులాన్ని చూసి ఓటేసేటటువంటి పద్ధతి ఎప్పుడైతే పెడతారో ప్రభుత్వాలు పార్టీని భయపడతాయని చెప్పి అందరికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 294 150 టికెట్లు బీసీలకు ఇవ్వాలని అడిగా, చంద్రబాబు గారు కూసున పెట్టాడు, టీవీ బిస్కెట్లు అన్ని తెప్పించాడు. కృష్ణయ్య గారు మీరు 150 అడుగుతున్నారు, నేను 250 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మీ బీసీల ఐక్యమత్యం ఎక్కడ ఉంది? మన ఒక యాదవం ఇస్తే యాదవులలో 2 గ్రూపులు ఇవ్వగలుగుతారు. ఒక పద్మశాలి చేనేత వాళ్ళకి ఇస్తే ఆ గ్రూపులే ఓట్లేయరు, వేరే కుల పొందలేరు. అదేవిధంగా ఒక గౌడ్కి ఇస్తే గౌడ్ల వేరే కుల పొందలేరు. ఈ విధంగా మన కులాల లోపల ఐక్యమత్యం లేదు. ఏదో ఇప్పుడు నువ్వు ఒట్లాడుతున్నావు, కొద్ది ఐక్యమత్యం వస్తుంది, అయినా నువ్వు ఒక 10 పేర్లు చెప్పు, ఇచ్చిందా గెలిపిస్తామేమో చూద్దామని అన్నారు. అందుకే మీ కులాలలో ఐక్యమత్యం తీసుకురండి. తప్పనిసరి నేను 150 అడుగుతున్నావు, 250 ఇస్తానని చెప్పి మాటిచ్చారు. ఆ వ్యాఘ్ర కులపలకు ఇస్తే ఆ కులపలు పైసలేసి ఓట్లేసి ప్రచారం చేసి అల్లం గెలిపించుకుంటారు. 1% లేనటువంటి వైశ్యులకు ఇస్తే కూడా అందరు వైశ్యులందరూ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీ బీసీలు ఇంత మెజార్టీ పెట్టుకుని ఎక్కడ గెలిపిస్తున్నారని అడిగారు. అంటే మీరందరూ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాధికారం మనకు కావాలంటే మన కులాలు బీసీ కులాలు ఏ పార్టీ చూడొద్దు, ఎక్కడ చూడొద్దు. మన కులానికి ఫస్ట్ మన కులం, ఆ తర్వాత బీసీ కులం. ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపిస్తే ఆ రోజే మన అదృష్టం మారుతుంది, మన రేఖలు మారుతాయని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.